కార్మికులను మిగతా కార్మికుల వలె గుర్తించి సామాజిక భద్రతా పథకాలతో పాటు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ కె లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ గృహ కార్మికులందరికీ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, సొంత ఇల్లు లేని గృహ కార్మికులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని, గృహ సంబంధ పనులు చేసేవారికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి విధిగా రిజిస్టర్ చేయాలని కోరారు. కేబినెట్ సెక్రటరీ ఫిషరీస్ యూనియన్ ప్రెసిడెంట్ అండి, డొమెస్టిక్ వర్కర్స్, అలాగే బాలబాను. ఈరోజు ఈ అంతర్జాతీయ డొమెస్టిక్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా ఒక ఈ ఒక ప్రదర్శన చేయడం జరుగుతుందండి. అలాగే ఈ నెక్స్ట్ వచ్చే నెల 15వ తారీఖుని జంత్ర మంత్ర దగ్గర మా ఒక డొమెస్టిక్ వర్కర్స్ డిమాండ్స్ అన్నీ కూడా పాస్ చేయమని మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వచ్చే నెల 15వ తారీఖుని ఢిల్లీలోని జంత్ర మంత్ర దగ్గర కొన్న లక్ష మంది డొమెస్టిక్ వర్కర్స్ తో ప్రదర్శన జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే డొమెస్టిక్ వర్కర్స్ ఇంటి పని వాళ్ళకి హక్కులు కల్పించాలని, అలాగే ఇల్లు లేని వాళ్ళకి నివాసస్థలం ఇవ్వాలని, పిల్లలకి చదువులు ఇప్పించాలని, అలాగే పనులు చేసే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, దొంగతనాలు లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ కూడా మేము ఈ ఒక యూనియన్ తరపున మేము ఖండిస్తున్నామండి. మా డిమాండ్స్ ఏంటంటే హక్కు కల్పించాలి, మన ఇంటి పని చేసుకునే వాళ్ళకి నివాసస్థలం కల్పించాలి, పిల్లలకి చదువులు ఇప్పించాలి, తర్వాత ఈఎస్సీ కూడా ఇవ్వాలి, వాళ్ళకి మంత్లీ కూడా సెలవులు కావాలండి, లైంగికంగా కూడా దొంగతనాలు కూడా అంతగడుతున్నారు, అవి మార్పించాలి. 189C అది కూడా మాకు అమలు చేయాలని మేము గత కొన్ని సంవత్సరాలుగా, అలాగే మన బాలభవన్ అక్క, అలాగే వెంకటలక్ష్మి, మేము మా CF2I కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ, అలాగే మా బాలభవన్ అక్క ఈసీ నెంబర్ అండి.